गुड मॉर्निंग टू द एलिस फ्रेंड्स ई रोज मनम मिडनाइट्स चिल्ड्रन क्यारेक्टर्स तेलुसुकोबोतुन्नाम इदी पार्ट 3 वीडियो पार्ट 1 पार्ट 2 एवरैते चूडलेदो अदी चूसी पार्ट 3 की रंडी ईजीगा अर्थमय्ये विधंगा एक्सप्लेन चेयडम जरिगिनदी मिडनाइट्स चिल्ड्रन योक्क डीटेल अनेदी ई 3 वीडियोस लो प्रतिदी मनमु तेलुसुकोबोतुन्नाम ओके लेट्स स्टार्ट अवर वीडियो मोदटिगा ఫస్ట్ క్యారెక్టర్ అనేది చూసినట్లయితే సలీం సినాయ్. సలీం సినాయ్ అనే క్యారెక్టర్ మిడ్నైట్స్ చిల్డ్రన్ అన్న నావెల్లో ఇతనే ప్రోటాగనిస్ట్, మెయిన్ హీరో అని చెప్పవచ్చు. ఇతనే నారేటర్ కూడా. తన యొక్క లైఫ్ స్టోరీని ఈ నావెల్లో వివరించడం జరిగినది. ఇతను ఎగ్జాక్ట్గా ఇండియాకు స్వతంత్రం వచ్చినప్పుడే ఇతను జన్మించాడు. పైగా ఇతనికి మోస్ట్లీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2 పవర్స్ అనేది ఉంటాయి. ఒకటి టెలిపతి పవర్ అండ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అనే 2 పవర్స్ ఉండడం వల్ల ఇతను ఈ నావెల్లో ప్రోటాగనిస్ట్ అని మనము ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ నావెల్లో సలీం సినాయ్ తన బాడీ ఏ విధంగా క్రంబుల్ అవుతుంది అన్న వే కూడా ఇతను వివరించడం కూడా మనము చూస్తాము. ఇతని మోస్ట్లీ 2 థింగ్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇతను అన్రిలయబుల్ క్యారెక్టర్ అండ్ సెల్ఫ్ సెంటర్డ్ పర్సన్ అని చెప్పవచ్చు. అన్రిలయబుల్ అంటే అన్వర్తీ, అన్ట్రస్ట్ వర్తీ అని చెప్పవచ్చు, అంటే నమ్మడానికి వీల్లేదు. అటువంటి క్యారెక్టర్ ఎవరు అంటే సలీం సినాయ్. ఇతనే ప్రోటాగనిస్ట్ అండ్ నారేటర్ ఆఫ్ ద నావెల్ మిడ్నైట్స్ చిల్డ్రన్. నెక్స్ట్ క్యారెక్టర్ యాడమ్ అజీజ్. ఇతను సలీం సినాయ్కి గ్రాండ్ ఫాదర్ అని చెప్పవచ్చు. అదేవిధంగా వాళ్ళ మొత్తం ఫ్యామిలీకి ఇతను జాతిపిత. మనకి ఇక్కడ ప్యాట్రియాక్ని అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళ ఫ్యామిలీకి అంటే సలీం సినాయ్ యొక్క ఫ్యామిలీకి జాతిపిత ఎవరు అంటే యాడమ్ అజీజ్. ఇతను ఒక డాక్టర్. ఇతను డాక్టర్ అయినప్పటికీ తన మనసులో ఏదో బాధ లేదంటే ఏదో కొద్దిగా సంకోచం ఉండడం వల్ల కొద్దిగా తన లైఫ్ మీదే తనకు ఒక డౌట్ అనేది ఉంటుంది. ఈ డౌట్ఫుల్ లైఫ్ మీద డౌట్ ఉన్న క్యారెక్టర్ ఎవరు అంటే యాడమ్ అజీజ్. అందుకే తన లైఫ్ మీద అంత హోప్ అనేది ఉండదు, ఏదో కొద్దిగా డౌట్ అనేది ఉంటుంది. ఎనీవే ఇతను అంటే యాడమ్ అజీజ్ నసీమ్ అనే ఒక లేడీని లవ్ చేయడం, అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్లయితే ఈమెను అంటే నసీమ్ని ఇతను ఒక సీట్ ఆఫ్ హోల్ అంటే రంధ్రాలు పడిన ఒక సీట్ నుంచి తనను చూసి లవ్ చేసి పెళ్లి చేసుకునే విధానం కూడా మనకి ఇక్కడ ఈ నావెల్లో మిడ్నైట్స్ చిల్డ్రన్ అన్న నావెల్లో క్లియర్గా చూడవచ్చు. ఇతను అంటే ఈ నావెల్లో జాతిపిత ఎవరు అంటే యాడమ్ అజీజ్. నెక్స్ట్ క్యారెక్టర్ అహ్మద్ సినాయ్. ఇతనే సలీం సినాయ్ యొక్క ఫాదర్. ఇతను చాలా తెలివైన బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ తన ఫ్యూచర్ అనేది ఒక డిఫరెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇతను తెలివైన బిజినెస్ మ్యాన్ అయినప్పటికీ తన ఫ్యూచర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫ్యూచర్ మొత్తంగా తన భార్యతో గొడవపడడం, ఆల్కహాల్కి అడిక్ట్ అవ్వడం. చాలామంది ఆల్కహాల్కి ఎవరైతే అడిక్ట్ అవుతారో వారు సంసారానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఎక్కువ గొడవలు రిపీట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అహ్మద్ సినాయ్ ఎవరు అంటే సలీం సినాయ్ యొక్క ఫాదర్. నెక్స్ట్ క్యారెక్టర్ ముంతాజ్ అమీనా సినాయ్. ఇక్కడ మనకు రెండు పేర్లు కనపడుతూ ఉన్నాయి. రెండు పేర్లు కూడా ఒక లేడీ పేరే. కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వవలసిన ఏమాత్రం లేదు. పెళ్లి కాకముందు ఈమె పేరు ముంతాజ్, పెళ్ళైన తర్వాత అమీనా సినాయ్గా మార్పు జరిగి తను అత్తగారింటికి వెళ్ళడము ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ముంతాజ్ అమీనా సినాయ్ అన్నది ఒకరి పేరే. ముంతాజ్ లేదా అమీనా సినాయ్ అనే ఈ లేడీ అనేది సలీం సినాయ్ యొక్క మదర్, యాడమ్ అజీజ్ యొక్క డాటర్. ఈమె క్యారెక్టర్ గురించి బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఏ లవింగ్ డివోటెడ్ మదర్, చాలా ఒక డివోటెడ్ మదర్ అని చెప్పవచ్చు, లవింగ్ మదర్. అండ్ తనకున్న బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అంటే ఫాదర్కున్న లక్షణాలు మదర్కున్న లక్షణాలు ఈమెకు అలవడి ఉంటాయి. అవేంటివి అంటే స్కెప్టిసిజం అండ్ డిటర్మినేషన్. స్కెప్టిసిజం ఎవరిది, ఎవరి యొక్క లక్షణం అంటే ఫాదర్ అయిన యాడమ్ అజీజ్ది. ఇంకా మదర్ నుంచి వచ్చిన ఒక లక్షణం ఏంటి అంటే డిటర్మినేషన్. ఈ డిటర్మినేషన్నే మనము ఏమంటామంటే పట్టుదల. ఏదైనా చేయాలనుకుంటే సో అది ఖచ్చితంగా చేయాలి అని
సంకల్పం కలిగినది డిటర్మినేషన్. ఆ లక్షణాలు అమీనా సినాయికి కూడా రావడము మనము చూడవచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ అమీనా సినాయికి అహ్మద్ అనే వ్యక్తితో పెళ్ళి అయినప్పటికీ ఈమె తన ఫస్ట్ హస్బెండ్ని మర్చిపోక ఉంటుంది. ఆ ఫస్ట్ హస్బెండ్ ఎవరు అంటే నదీర్ ఖాన్. ఈ నదీర్ ఖాన్ని ముంతాజ్ ముందుగానే పెళ్లి చేసుకొని ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ నదీర్ ఖాన్ ఆమెను వదిలేసి పారిపోతాడో అప్పుడు ఈ ముంతాజ్ అహ్మద్ సినాయిని పెళ్లి చేసుకొని అమీనా సినాయిగా పేరు మార్చుకొని సో అత్తగారింటికి కూడా వెళుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ శివ. ఇతను సలీమ్స్ ఆర్కివల్ అని చెప్పవచ్చు. ఇతను ఎగ్జాక్ట్గా సలీం సినాయి జన్మించిన అదే టైంలోనే ఆ ఒకే హాస్పిటల్లో జన్మించడం జరుగుతుంది. శివ అయితే వాళ్ళ నాన్న దగ్గర పేదరికంగా పెరుగుతాడు. సలీం సినాయి అయితే చాలా రిచ్గా ధనవంతుని కుటుంబంలో పెరగడం మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి శివ అండ్ ద ప్రొటాగనిస్ట్ అయిన సలీం సినాయి హాస్పిటల్లో ఇద్దరూ కూడా ఒకే టైంలో ఒకే హాస్పిటల్లో జన్మించడం జరుగుతుంది. ఇక్కడ శివకున్న ఒక పవర్ ఏంటి అంటే మోకాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ, మోకాళ్ళలో పవర్ ఉంటుంది. సో దట్ నీస్ అంటాము. వాటిలో ఇతనికి న్యాచురల్గా పవర్ ఉంటుంది. పైగా యుద్ధం చేయడంలో కూడా శివకి ఒక అద్భుతమైన స్కిల్స్ అనేది కూడా మనకి ఇక్కడ కనపడతాయి. ఇతనికి ఒక అద్భుతమైన స్కిల్స్, అదేవిధంగా ఒక డిస్ట్రాక్షన్ అంటే విధ్వంసాన్ని క్రియేట్ చేసే అంత పవర్ ఉండడంతోనే ఇతనికి శివగా నామకరణం చేయడం జరిగినది. నెక్స్ట్ క్యారెక్టర్ పార్వతి ద విచ్. ఇక్కడ పేర్లోనే విచ్ అనేది ఉంది. విచ్ అంటే మంత్రగత్తె లేదా మాయాలు చేసే ఒక లేడీ. ఇక్కడ విచ్ ద విచ్ ఎవరు అంటే పార్వతి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈమె గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈమె ఇండియాకు స్వతంత్రం వచ్చిన సమయంలోనే అందరిలాగే మిడ్ నైట్ చిల్డ్రన్ వలె ఈ పార్వతి కూడా అర్ధరాత్రి కాడ జన్మించడం జరిగినది. కాబట్టి ఈ మిడ్ నైట్ చిల్డ్రన్లో ఈమె కూడా ఒకరు అని మాత్రము గుర్తుపెట్టుకోండి. ఈ నవెల్లో పార్వతి సలీంకి చాలా క్లోజ్గా ఉండి దగ్గరై తర్వాత కూడా తనకు వైఫ్గా మారడం కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఈ నవెల్లో పార్వతీకి మంత్రాలు, మ్యాజిక్ స్పెల్స్ ఉన్నప్పటికీ తను ఈ సలీంని ఆకట్టుకోవడం, అట్రాక్ట్ చేయడంలో ఈ మంత్రాలు అనేటివి ఏమాత్రము పనిచేయవు. కొద్ది రోజుల తర్వాత పార్వతి శివ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకొని ఒక బిడ్డకు కూడా జన్మ ఇస్తుంది. హిందూ రిలీజియన్ ప్రకారం చూసినట్లయితే ఈ పార్వతి శివకు కూడా వైఫ్ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే శివకి పార్వతీకి ఇద్దరికి కూడా ఒక బిడ్డ జన్మించడం కూడా చూస్తాం. నెక్స్ట్ క్యారెక్టర్ పద్మ. ఈ నవెల్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూడా పద్మ అని చెప్పవచ్చు. ఎందుకు అంటే సలీం సినాయికి ఒక డివోటెడ్ కేర్ టేకర్, తర్వాత కూడా ఈ సలీం సినాయికి వైఫ్గా కూడా మారుతుంది. ఎక్కువ పార్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సలీం సినాయి తన యొక్క లైఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ పద్మతో చాలా క్లోజ్గా ఉంటాడు. క్లోజ్ అయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవడం, భార్యాభర్తలుగా మారడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పూర్తిగా అంటే సలీం సినాయికి తన లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ తర్వాత అంతో ఇంత సపోర్ట్గా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే పద్మ అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ నషీమ్ గని. ఈమె సలీం సినాయి యొక్క గ్రాండ్ మదర్, అదేవిధంగా ఆడమ్ అజీజ్ యొక్క వైఫ్. ఈమెని ఈ నవెల్లో రెవరెండ్ మదర్ అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే రిలీజియన్ ప్రకారం ఈమెకు ఒక గొప్ప ఒక మనం గౌరవం అని చెప్పవచ్చు. అంటే గొప్ప వాళ్ళు, పూజ్యులు అనే విధంగా ఇక్కడ రెవరెండ్ మదర్గా గుర్తింపు పొందినది ఈ నవెల్లో ఎవరు అంటే నసీమ్ గని. ఈమె సలీం సినాయి యొక్క గ్రాండ్ మదర్, ఆడమ్ అజీజ్ యొక్క భార్య. నెక్స్ట్ క్యారెక్టర్ విలియం మ్యాథ్వోల్డ్. ఇతను బయోలాజికల్ ఫాదర్ ఆఫ్ సలీం అని చెప్పవచ్చు. ఎందుకు అంటే సలీంకి రియల్ ఫాదర్ ఎవరు అంటే అది విలియం మ్యాథ్వోల్డ్ అని అంటాము. ఇతను ఒక ఇంగ్లీష్ మ్యాన్. తనకున్న విగ్తో చాలామందిని ఆడవాళ్ళని ఇతను షెడ్యూల్ చేస్తూ ఉంటాడు. యాక్చువల్లీ ఇది ఒక ఒరిజినల్ హెయిర్ కాదు, ఇది ఒక విగ్ అని చెప్పవచ్చు. ఇతను
మ్యాథ్వోల్డ్ ఎస్టేట్ అనే ఒక భవనానికి ఓనర్గా ఉంటాడు. ఇండియాకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా నుంచి బ్రిటిష్కి వెళ్ళే సమయంలో ఈ విలియం మ్యాథ్వోల్డ్ ఆ ఎస్టేట్ని అహ్మద్ సినాయ్కి అమ్మేస్తాడు. నెక్స్ట్ క్యారెక్టర్ ఆలియా. ఈమె సలీం సినాయ్కి ఆంటీ అని చెప్పవచ్చు. యాక్చువల్లీ అమీనా సినాయ్ లేదా ముంతాజ్కి ఓన్ సిస్టర్ ఎవరు అంటే ఆలియా. ఇక్కడ ఈ నావెల్లో ఈమె గురించి ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే అహ్మద్ సినాయ్ అనే వ్యక్తి ఈమెను రిజెక్ట్ చేసి ఉంటాడు. ఎందుకు అంటే తన భార్య అయిన అమీనా సినాయ్ని పెళ్లి చేసుకొని ఉంటాడు. పైగా తనంటే చాలా ఇష్టం, అందుకని ఆలియా అనే ఒక లేడీని అహ్మద్ సినాయ్ రిజెక్ట్ చేసి ఉంటాడు. అందువలన ఈ ఆలియా అనే ఆమె ఎలాగైనా సరే తన సిస్టర్ని, తన సిస్టర్ ఫ్యామిలీ అయినా అంటే అహ్మద్ సినాయ్ ఫ్యామిలీని ఎలాగైనా నాశనం చేయాలి అని కంకణం కట్టుకున్న లేడీ ఎవరు అంటే ఆలియా అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్యారెక్టర్ హనీఫ్. ఇతను సలీం సినాయ్ యొక్క అంకుల్ అండ్ బ్రదర్ ఆఫ్ అమీనా. ఇతను ఒక ఇండియాలోనే ఒక మోస్ట్ ఫేమస్ డైరెక్టర్, ఫిలిం డైరెక్టర్ అని చెప్పవచ్చు. తను ముఖ్యంగా దేని గురించి ఫోకస్ చేయాలి అనుకున్నాడు అంటే సూపర్స్టీషియస్ ఫెయిల్స్, అంటే మూఢనమ్మకాలు ఏ విధంగా ఫెయిల్ అవుతున్నాయి, ఈ మూఢనమ్మకాల మీద ఎక్కువగా తను ఫిలింలో రాణించాలనుకున్నాడు. కాకపోతే తన యొక్క ఎఫర్ట్స్ ఫెయిల్యూర్ అవ్వడంతో ఇతను ఈ నవెల్లో సూసైడ్ చేసుకొని మరణిస్తాడు. నెక్స్ట్ క్యారెక్టర్ నదీర్ ఖాన్. ఇతను అమీనా సినాయ్ యొక్క ఫస్ట్ హస్బెండ్ అని చెప్పవచ్చు. అంటే అమీనా సినాయ్కి పెళ్లి కాకముందు ఈ ముంతాజ్ లేదా అమీనాను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఫస్ట్ హస్బెండ్ ఎవరు అంటే నదీర్ ఖాన్ అని చెప్పవచ్చు. ఇతను ఒక బ్యాడ్ పోయెట్, పైగా ఒక బ్యాడ్ పర్సన్ అని కూడా ఈ నవెల్ మనకు పరిచయం అవుతాడు. ఎందుకు అంటే ఒక ఫోర్స్గా ఆమెకు అంటే అమీనాతో విడాకులు తీసుకొని తను తన పేరు మార్చుకొని ఒక కమ్యూనిస్టుగా మారే విధానం కూడా ఈ నవెల్ మనకు కనపడుతుంది.